సంజీవన్న ఏమో పనిలో ఉన్నట్టున్నావు? నా ఏం లేదన్నా, మొన్న పీకో గురించి ట్రైనింగ్ ఇచ్చారు, అది ఎలా ఉపయోగించాలో చూస్తున్నానన్న. పీకోనా అంటే ఏంటన్నా? నా పీకో అంటే ఏం లేదన్నా, వ్యవసాయానికి సంబంధించిన వీడియోలను ఇందులో వేసి ఈ వీడియోలను రైతులకి గోడ మీద వేసి చూపించడం జరుగుతుందన్న. ఓ తెలుసులేనా, మా వియలవాడ గ్రామంలో ప్రకృతి వ్యవసాయం సంబంధించిన వీడియోలను గోడపై వేసి రైతులకు చూపిస్తుంటారు, అదేనా? అవునన్నా, అలాంటిది ఇది కూడా. అన్న ఈ డబ్బాలో ఏమేమి వస్తాయన్నా? అన్న ఈ డబ్బాలో ఏమేమి వస్తాయంటే, పీకో ప్రొజెక్టర్, పీకో చార్జర్, పీకో రిమోట్, దాని బ్యాటరీ. పీకో స్టాండ్, పీకో స్పీకర్, స్పీకర్ను ఛార్జింగ్ పెట్టడానికి అడాప్టర్. అవునా, ఇది పీకో ప్రొజెక్టరు, ఇది ఛార్జరు, స్టాండు, స్పీకరు, రిమోటు, స్పీకర్ వైర్లు రెండు, ఇది బ్యాటరీ, ఇది స్పీకర్ను ఛార్జింగ్ చేసే అడాప్టరు. అయితే అన్న వీటన్నిటిని ఎలా ఉపయోగించాలి? మొట్టమొదటగా ఈ పీకోను 3 గంటల పాటు ఛార్జర్ సహాయంతో ఛార్జింగ్ చేసుకోవాలి. ఈ పీకోను ఎలా ఛార్జింగ్ చేయాలి అంటే, పీకోకు ఒకవైపున డిసిఎన్ అని ఉంటుంది, అందులో ఛార్జర్ను ఇలా కనెక్ట్ చేసి 3 గంటల పాటు ఛార్జింగ్ పెట్టుకోవాలి. అయితే ఒక మాట, పీకోకు వచ్చిన ఛార్జర్ను మాత్రమే ఉపయోగించాలి, వేరే ఏ ఛార్జర్ను ఉపయోగించకూడదు. ఇలా ఛార్జ్ చేసిన పీకోను 2 గంటల పాటు ఉపయోగించవచ్చు. ఛార్జ్ అయిన పీకోను ఎలా ఉపయోగించాలి అంటే, ముందుగా వెనుక భాగంలో ఉన్న బటన్ను ఆన్ చేయాలి. తర్వాత పీకోకు పైన ఉన్న పవర్ బటన్ను ఆన్ చేయాలి. మొదటిసారి ఆన్ చేసినప్పుడు స్క్రీన్ ఈ విధంగా కనిపిస్తుంది. పీకోను ఎత్తులో పెట్టుకోవాలి అంటే ఈ స్టాండ్ను అమర్చుకోవాలి. ఈ స్టాండును ఈ విధంగా అమర్చుకోవాలి. వీడియోలు ఉన్న పెన్ డ్రైవ్ను ఈ విధంగా పీకోకు అమరిస్తే స్క్రీన్ ఈ విధంగా కనిపిస్తుంది. అలా వచ్చినప్పుడు ఎస్ బటన్ను ప్రెస్ చేయాలి. అలా మనం ఎంచుకున్న వీడియో ప్లే అవ్వడానికి మళ్ళీ ఓకే బటన్ను నొక్కాలి. రిమోట్పై ఉన్న కుడి, ఎడమ, పైన, కింద ఉన్న గుర్తులను ఉపయోగిస్తూ మనకు కావలసిన వీడియోను ఎంచుకోవచ్చు. అప్పుడు మనకు కావలసిన వీడియో ప్లే అవుతుంది. ఓకే బటన్ను ప్రెస్ చేసినప్పుడు స్క్రీను ఈ విధంగా కనిపిస్తుంది. బొమ్మ మబ్బుగా ఉన్నప్పుడు ఈ ఫోకస్ బటన్తో బొమ్మను సరి చేసుకోవచ్చు. బొమ్మ పెద్దదిగా రావాలంటే పీకోను వెన్నెక్కి జరుపుతూ రావాలి. వీడియోను మధ్యలో ఆపడానికి పాజ్ బటన్ను నొక్కాలి. తిరిగి వీడియోను ప్లే చేయడానికి ప్లే బటన్ను నొక్కాలి. ప్రదర్శనపై చాలా ప్రభావాన్ని చూపుతాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఈ వీడియో ద్వారా విస్తరణ కార్యకర్త వీడియో చిత్ర ప్రదర్శన జరుగుతున్నప్పుడు ఎలా సంభాషించాలో చూసి అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. తిరిగి వేరే ఒక వీడియోను చూపడానికి బ్యాక్ బటన్ నొక్కాలి. స్పష్టమైన సమాధానాలు రాబట్టొచ్చు అనే విషయాలను ఈ వీడియో ద్వారా చూపించబోతున్నాను. వీడియోలో సౌండ్ పెంచుకోవడానికి లేదా తగ్గించుకోవడానికి వాల్యూమ్, మైనస్, ప్లస్ గుర్తులను నొక్కాలి.
చేశారు. ఇప్పుడు మీరు ఎవరైనా చెప్పగలుగుతారా, స్త్రీ పద్ధతిలో వరి నాటుకోవడానికి ఏ వస్తువులు అవసరమవుతాయో? అమ్మ, మీరు మీరు తర్వాత స్పీకర్ బటన్ను ఆన్ చేయాలి. బ్లూటూత్ స్పీకర్ పవర్ ఆన్. వాల్యూమ్ ఆన్. స్పీకర్లో సౌండ్ పెంచడానికి లేదా తగ్గించడానికి ప్లస్ మైనస్ గుర్తులను నొక్కాలి. స్పీకర్ను ఈ విధంగా ఛార్జ్ చేయాలి. చిత్రాన్ని పూర్తిగా ఆపడానికి స్టాప్ బటన్ను నొక్కాలి. ఈ గుర్తును ఉపయోగిస్తూ మొదటి స్క్రీన్కు రావాలి. చిత్ర ప్రదర్శన పూర్తి అయిన తర్వాత తిరిగి ఈ స్క్రీన్కు రావాలి. పీకోను ఆఫ్ చేయడానికి పవర్ ఆఫ్ బటన్ను నొక్కాలి. అబ్బో, ఇందులో చాలా విషయాలున్నాయన్నా. అయితే సరే, మళ్ళీ సాయంత్రం చిత్ర ప్రదర్శనలో కలుసుకుందాం. ఓకే సరే, ధన్యవాదాలు. ధన్యవాదాలు.